శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ రోజు చూడండి పిల్లలు, అందరూ గొడవలకు చూడండి, తెలుగు చెప్పుకుందాం. మూడవదికి ఇన్ని ఖాళీలలో అవసరమైన చోట రం జం జం చేర్చి రాయండి, ఆ పదాలు చదవండి. ఫస్ట్ ఖాళీలు అవసరమైన చోట ఇక్కడ మూడు ఇచ్చారు, రం జం జం. ఏది చూడటం చోట అది రాద్దాం, తర్వాత చదువుతాం. ఫస్ట్ ఇక్కడ రమ్ రాదా, రమ్. నెక్స్ట్ ఇంకా రమ్ రాదా, రమ్. ఉంగా ఇచ్చాడు, రమ్ రాదా. ఉంగారం అయ్యి కంప్లీట్ పదం అయిపోయి తగా ఇచ్చాడు, రమ్ రాదా. తగరం, తరం, అరం, ఉంగారం, తగరం అయిపోయి. నెక్స్ట్ ఇక్కడ బలా ఇచ్చాడు, లక్షం రాదా. బలగం. తరం ఇచ్చాడు, గం రాదా. తరంగం. గా ఇచ్చారు, జం రాదాం. గజం. ఉర ఇచ్చారు, గం రాదాం. ఉరగం. బలగం, తరంగం, గజం, ఉరగం. ఇక్కడ ఫస్ట్ ఖాళీ ఇచ్చారు, లాస్ట్ కే ఇచ్చారు గమ్. గమ్ రాస్తే మన చుట్టుపక్కన రాయాలి. సా రాసిన సగం. ఇప్పుడు ఒక కంప్లీట్ మీనింగ్ వచ్చింది, సగం వచ్చింది, సగం. నెక్స్ట్ ఇక్కడ పా ఇచ్చారు. ఇక్కడ చేసిన తీసేవచ్చు రాసిన పా పా అర్థం వచ్చినట్టు రాయాలి. నెక్స్ట్ ఇక్కడ టా ఇచ్చారు, ఇక్కడ ఖాళీ ఇచ్చారు. ఈ ఖాళీలో ఎంత వచ్చిన ఆ రాద్దాం, ఆట. నెక్స్ట్ ఆటగా ఇచ్చా మీకు ఆట. నెక్స్ట్ ఇక్కడ గా ఇచ్చారు, ఇది ఖాళీ ఇచ్చారు. ఇక్కడ వేసిన నగ, నగ. అమ్మాయి కట్టుకుంటుందా, ఆడ కట్టుకుంటుందా? నగలు, నగ అన్నది. ఈ విధంగా ఖాళీలో ఇచ్చేస్తే ఏది చూడకుందో అది రాస్తే ఒక అర్థవంతమైన పదాలు వస్తాయి. ఫస్ట్ రాయాలి, తర్వాత పదాలు చదవాలి. చదువుతాను ఒకసారి, మీరు కూడా చదవండి. పిల్లలు వింటురా? వెరీ గుడ్, వింటురు. ఓ చూడు అమ్మాయి చూస్తారు, చూడండి చూడు. చదవాలి మంచిగా, మీకు అర్థమైందా? ఓకే, అర్థమైంది. పిల్లలు విన్నారా? మరోసారి చదువుతాం, వినండి. చదువుతారా? రైట్, పిల్లలు చదవండి. చూడండి ఇక్కడ పిల్లలు గొడవ చూడండి. తరం, తరం, తరం. ఉంగారం, ఉంగారం. తగరం, తగరం. బలగం, బలగం. తరంగం, తరంగం. గజం, గజం. ఉరగం, ఉరగం. తగం, తగం. పాప, పాప. ఆట, ఆట. నగ, నగ. అయినా చూడండి, ఈ విధంగా మనము పదాలు నేర్చుకుంటే మనకు తెలుగు భాష చాలా మంచిగా వస్తుంది, మంచిగా మాట్లాడుతుంది. తెలుగు భాష చాలా మధురంగా ఉంటుంది. ఓకే బాయ్ చిల్డ్రన్, నేను అర్థమైంది అనుకుంటా పిల్లలు. మీరు కూడా ఈ విధంగా కొన్ని పదాలు తయారు చేసుకొని రావచ్చు. వర్ణమాలు వచ్చేసిందా? ఓకే, ఇప్పుడు ఈ పదాలు ఇట్లా రాయాలి. గుణితాలు వచ్చేసినాయి? ఓకే, వర్ణమాలతోటి, పదాలతోటి, వర్ణమాలతోటి, గుణితాలతోటి ఇట్లా రాయచ్చు. ఓకేనా? బాయ్ చిల్డ్రన్.